వెల్కమ్ టు డిఎం. ముందుగా ముఖ్యాంశాలు. లో ముగిసిన వైసీపీలో బీఫారాల ఉత్కంఠ. బలరాం వర్గీయులకే బీఫారాలు. చీరాలలో వైసీపీకి 3 వార్డులు ఏకగ్రీవం. 30 వార్డుల్లో పోటీలో 144 మంది అభ్యర్థులు. మార్చి 5న బంద్ను జయప్రదం చేయాలని రౌండ్ టేబుల్ సమావేశం. పార్టీ అభ్యర్థులను గెలిపించాలన్న వైసీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ అమృతపాణి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నీలం శామ్యుయల్ మోజెస్. చీరల మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ నుండి ఎవరు బీఫారాలు ఇస్తారన్న ఉత్కంఠకు తెరపడింది. ఎమ్మెల్యే కరణం బలరాం కృష్ణమూర్తి 33 వార్డుల అభ్యర్థులకు బీఫారాలు అందజేశారు. మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వర్గీయులకు చేదు అనుభవం ఎదురైంది. నిన్నటి వరకు ఎవరు వైసీపీ అభ్యర్థులవుతారనే చర్చ ఉన్నప్పటికీ చీరాల రాజకీయాల్లో వైఎస్ఆర్సీపీ అధిష్టానం స్పష్టమైన నిర్ణయం ప్రకటించడంతో ఉత్కంఠకు తెరపడింది. 233 మంది వైఎస్ఆర్సీపీ నుండి నామినేషన్లు వేసినప్పటికీ మొత్తం 122 మంది ఉపసంహరించుకున్నారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు 33 మంది పోను, మిగిలిన 81 మంది స్వతంత్రులు పోటీలో ఉన్నారు. మాత్రమే ఉన్నది బయట మిత్రుడు చేసుకున్న అభ్యర్థులు. మరొక మార్పు తెలియజేస్తున్నామండి, 3 గంటల గేట్ క్లోజ్ చేయబడుతుంది. దయచేసి బయట ఎవరైనా ఉన్నట్లయితే లోపలికి రావాల్సిందిగా కోరడం కోరుతున్నామండి. మిత్రుడు చేసుకునే అభ్యర్థులకి గమనిక, టైం 2:56 అయినది. 3 గంటల లోపల మాత్రం మీరు విత్డ్రా ఫామ్ ఎలక్షన్ ఆఫీసర్లకు అందజేయవలసి ఉంటుంది. కాబట్టి ఎవరైనా బయట ఉండి రాసుకునే కంటే లోపలికి వచ్చి రాసుకొని ఎలక్షన్ ఆఫీసర్కి సబ్మిట్ చేయవలసిందిగా తెలియజేస్తున్నాం. మున్సిపల్ ఎన్ని